kill. First blood. हेलो गाइस वेलकम बैक टू पवन चांप यूट्यूब चैनल मुन्ना नीन ऐते एपिना गदा डैडी कॉलिंग गिल्ड की एला एल्लानु आ स्टोरी ऐते मल्ला तर्वाता एंत पेद्द प्लेयर्स कलिसिना मल्ला लेफ्ट एला अय्यानु दानि तर्वाता एमैंदंटे लेफ्ट अयिन तर्वाता कूडा डैडी कॉलिंग ऐते नाकैते मेसेज ऐते पेट्टिंडु आवो अनि नीन अनुकुन्ना असलु डैडी कॉलिंग असलु एंत एंत मंचोडु अंटे गिल्ड लेफ्ट अय्याक कूडा मनोडु एट्लांटि डिफरेंस चूपियकुंडा मनल्नि अयिते याड् अयिते चेसिंडु सो मनमैते ई मैच अयिते मामूलुगा आडोद्दु एंदुकंटे डैडी कॉलिंग मनल्नि याड् चेसिंडु सेपरेट गा मेसेज पेट्टि याड् चेसिंडु काबट्टि मनमैते मैच वेरे लेवल अंटे वेरे लेवल नेक्स्ट लेवल अयिते आडालि మనం గట్టి పర్ఫార్మెన్స్ ఇస్తే డాడీ కాలింగ్ అయితే నార్మల్ ఉండదు ఆయన రియాక్షన్. సో మనమైతే ఇంకా అనుకున్నట్టే చాలా మంచిగా ఆడదామని అయితే ప్రిపేర్ అయితే అయిపోయాము. మన ఆపోనెంట్ అయితే వాళ్ళైతే కస్టమ్ ప్లేయర్స్ మంచి ప్లేయర్స్ స్క్వాడ్ చాలా అంటే చాలా బాగా ఆడతారని మనకైతే తెలిసింది. ఎందుకంటే వాళ్ళైతే మైక్ ఆన్ చేసి అపోనెంట్స్ అయితే చాలా బాగా ఆడతారు. సో చూసి అయితే ఆడండి అని డాడీ కాలింగ్ అయితే మాకైతే చెప్పిండు. సో అనుకున్నట్టే మాకైతే గ్లూ వాల్ అయితే లేదు. ఫస్ట్ యుఎంపి అయితే తీసుకున్నా. సో నేనైతే వెళ్ళిపోతున్నా, గ్లూ వాల్ లేదు, అసలు ఏం చేస్తాం, మనైతే డౌన్ అయితే వేసేసిండు అపోనెంట్. సో ఏం చేయాలో అర్థమే కాలేదు. మనమైతే ఫుల్ కిల్ అయితే వేసేసారు. ఇంకా మన టీమ్ లో అయితే డాడీ కాలింగ్ అండ్ నయా నసీన్. నయా నసీన్ తెలుసు కదా, యూట్యూబ్ గిల్డ్ ఆయన గిల్డ్ అయిన ప్లేయర్ ఆయన అయితే ఉన్నాడు. సో టూ ఇంకా ఇద్దరే ఇద్దరు ఒక్కడే ఒక్కని కొట్టేసినాం అనుకో మ్యాచ్ అయితే ఖతం అయితే అయిపోతుంది. సో చూద్దాము. నేను అనుకుంటున్నా మనల్ని అయితే డాడీ కాలింగ్ యాడ్ చేసేయడం, మనం ఇంత వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే అసలు ఎలా ఉంటుంది, అసలు మనకు వాల్యూ అనేది ఉంటుందా. అసలు ఫస్ట్ రౌండ్ మనమైతే జీరో కిల్స్ జీరో డ్యామేజ్ చూస్తున్నారుగా పవన్ ఛాంప్. జీరో కిల్స్ జీరో డ్యామేజ్ నేను అనుకున్నా ఇంత వరస్ట్ ఆడితే ఎలా ఉంటుంది. మనల్ని నమ్మి డాడీ కాలింగ్ యాడ్ చేసిండు. అపోనెంట్స్ అంత మంచి ప్లేయర్స్ ఉన్నారు, మనం కూడా పర్ఫార్మెన్స్ ఇస్తామనే మనల్ని నమ్మే కదా యాడ్ చేసింది. సో మనమైతే గట్టిగా ఇచ్చి పడేయాలన్నట్టయితే డిసైడ్ అయితే అయిపోయాము. ఈ రౌండ్ మామూలుగా ఆడొద్దు అసలు, ఎందుకంటే మనం మంచి ఆడపోతే ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఇజ్జత్ అనేది పోతుంది, మనది ఆడేసినందుకు అర్థమే ఉండదు. సో నేనైతే రైస్ అనేది అయితే వెళ్ళిపోతున్నాయి, ఎవరైనా ఉన్నారా లేదని మనోడైతే వెయిట్ చేస్తున్నాం. మనమైతే ఇచ్చి వాడేసినాం ఒకరిని, ఇంకొకరిని కూడా డౌన్ అయితే వేసేసినాం. ఇద్దరు లోపల ఇంకొకటి ఉన్నాడు. త్రీ ఆర్రే ముగ్గురిని అయితే డౌన్ అయితే వేసేసినాం. ఫైనల్గా మన ఇంకొకళ్ళు అయితే కొట్టేశారు. మనమైతే 3 kills అయితే వేసేసినాం. మామూలుగా ఉండదు, మనమైతే రెచ్చిపోయి ఆడినాం అనుకో అసలు మామూలుగా ఉండము. ఇందాక మన పొజిషన్ ఏమో కింద జీరో ఉండేది, 0 kills 0 damage. బట్ ఇప్పుడు చూడండి, సడన్ గా ఫస్ట్ పొజిషన్కి అయితే వెళ్ళినాము, 3 kills 1 సరే కొట్టేసి. సో మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మన పైన మనకి కాన్ఫిడెన్స్ అనేది ఉందనుకో మనమైతే దుమ్ము దులిపచ్చు. సో ఈ మ్యాచ్ మనమైతే పర్ఫార్మెన్స్ మామూలు ఉండొద్దు, అసలు దుమ్ము అంటే దుమ్ము దులపాలి ఒక్కొక్కరిని. ఎందుకంటే ఆపోనెంట్స్ ఎంత కష్టం ప్లేయర్స్ అయినా సో మనమైతే చాలా అంటే చాలా బాగా ఆడాలి. మనకైతే చాలా అంటే డ్యామేజ్ ఇచ్చిండు. అయినా సరే నేనైతే రష్యే అయితే వెళ్ళిపోతున్నా. మన ముందైతే ఇద్దరు ఉన్నారు, అదిగోండి మనమైతే ఒకరిని అయితే డౌన్ అయితే వేసినాము. ఇంకొకళ్ళు అయితే ఉన్నారు, మనము ఇంకొకరిని కూడా డౌన్ చేసేసినాము. ఇద్దరు ఇంకా ఒకే ఒకడు ఉంటాడు, మనం ఆని కొట్టేసినాము, గేమ్ అయితే ఖతమైపోతుంది. అరే కొట్టేసే లోపల మనోడైతే ఉరికాడు. బట్ మనమైతే 3 rounds అయితే విన్ అయితే అయిపోయాము. మనం అరే ఈ రౌండ్ కూడా మనమే ఎంవీపీ వచ్చేసినాం, మామూలు ఉండదు. మన పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉండాలి. మనమైతే 5 kills టాప్ పొజిషన్లో అయితే ఉన్నాము, అసలు వేరే లెవెల్లో ఆడుతున్నాం కదా. డాడీ కాలింగ్ మనల్ని నమ్మి ఎలా యాడ్ చేసిండో అదే పర్ఫార్మెన్స్ అయితే చూపించాలి. మనమే ఇంకొకరిని కూడా ఇచ్చి వడేసినాం, మామూలే లేదు. ఫుల్ కిల్ అయితే చేసేద్దాం. ఎప్పుడైనా చెప్తున్నా ఎవరైనా డౌన్ అయితే అయ్యారనుకో మనమైతే ఎప్పుడైనా ఫుల్ కిల్ అనేది చేసేసేయాలి.
నాకైతే ఇంకా ఒకడు ఎక్కడున్నాడు అర్థం కాలేదు. బట్ మనమైతే గట్టిగా ఇచ్చి వడేసినాం. 4 rounds అయితే మేమైతే విన్ అయితే అయిపోయాము. ఈ మ్యాచ్ అసలు మొత్తం పైన మనము ఎలా అయినా సరే ఎంవిపి అనేది కొట్టాలి, ఎంవిపి అనేది మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మీకు తెలిసిందే, మన ముందైతే ఒకటి ఉండడం, మనమైతే కిల్ అయితే వేసేసాం, ఫుల్ కిల్ అయితే వేసేద్దాము మొత్తము కంప్లీట్ గా. ఇంకా వాళ్ళు ఇద్దరే ఉన్నారు. సో అరే ఫుల్ అంటే ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చేసినాం. నాకు తెలిసి చాలా డ్యామేజ్ అయితే అయిపోయాడు. అరే కనెక్ట్ అయితే అవ్వలేదు మనకైతే బుల్లెట్లు. సో మనని కూడా ఫుల్ కిల్ అయితే వేసేసారు వాళ్ళు. సో ఇంకా ఒకే ఒకడు ఉన్నాడు, నయా నసీన్ మనోడు. అరే మనోడు కూడా ఫుల్ కిల్ అయితే అయిపోయాడు వాళ్ళతో. చూడండి ఆయన డ్యామేజ్ ఎంత ఉందో. ఇందాకైతే చాలా అంటే చాలా డ్యామేజ్ ఇచ్చిన మనోడికి అయితే. అట్ ఏం చేయలేము, ఇంకా రౌండ్ అయితే అయిపోయింది. మన రైట్ సైడ్ అయితే ఇద్దరు ముగ్గురు అందరు ఇక్కడే ఉన్నారు. అర్రే ఎవరో ఏ డబ్ల్యూఎంతో అయితే కొట్టేసారో మనల్ని అయితే, మనమైతే డౌన్ అయితే అయిపోయాం. సో వీళ్ళని తక్కువ అంచనా వేయొద్దు, ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పిన వీళ్ళు కష్టం ప్లేయర్స్. మామూలు ఆడరు, చాలా అంటే చాలా బాగా ఆడతారు. డాడీ కాలింగ్ చెప్తూనే ఉన్నాడు. బట్ అయినా సరే మేము వినకుండా డైరెక్ట్ రష్ అయితే వెళ్ళిపోతున్నాము. మనల్ని అయితే ఈ రౌండ్ కూడా కొట్టేసారు. వాళ్ళైతే లీడ్లోకి అయితే వచ్చేస్తున్నారు ఇంకా మెల్లమెల్లగా. మామూలుగా ఆడట్లేదు మ్యాచ్ అయితే, చాలా అంటే చాలా డేంజర్ సిట్యువేషన్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇందాక వరకు ఫుల్ అంటే ఫుల్ లీడ్లు అయితే ఉండే, బట్ వాళ్ళు మెల్లమెల్లగా రౌండ్లు ఒక్కొక్క రౌండ్ విన్ అవుతూ వచ్చేస్తున్నారు. బట్ అయినా సరే ఏం పర్లేదు, మనమైతే వాళ్ళనైతే కొట్టేద్దాం. ఈ రౌండ్ అయితే మనము సేమ్ ఎలా ఆడతాము అలానే రష్ అయితే వెళ్ళిపోదాము. ఎవరైనా కనిపిస్తారో మనం అయితే లెఫ్ట్ నుంచి స్ట్రైట్గా పైకైతే వెళ్ళిపోదాం డైరెక్ట్ రష్. ఎందుకంటే ఎవరైనా వస్తే మనమైతే కొట్టేయచ్చు. మన ముందైతే ఎవరు కనిపించట్లేదు. అర్రో ఇద్దరు ఇక్కడనే ఉన్నారు. మామ నన్ను అయితే చూసేసిండు ఇద్దరు. మనమైతే డ్యామేజ్ అయితే ఇచ్చేసినాము. ఇంకా ఒకే ఒక బుల్లెట్ ఉంటాడు, ఎంత కొట్టేసామనుకో డౌన్ అయితే అయిపోతాడు. మనోడైతే అసలు హంగామా వేస్తాడు. బట్ మనం వదులుతామా, గట్టి ఇచ్చి వడేసినాం, ఫుల్ కిల్ అయితే వేసేసుకున్నాము. ఇంకా ముగ్గురు ఉంటారు. అరే స్మోక్ అయితే ఎవరు వేసారు మనకి, అసలు ఎవరు ఎక్కడున్నారో అర్థమయ్యవట్లేదు స్మోక్. ఆ స్మోక్ వల్ల మనమైతే అదుగోండి, ఒకళ్ళైతే కిందకైతే వెళ్ళిపోతుండు. మనమైతే కిందకి వెళ్ళిపోదాం ఇట్లనే హూకాంగ్ వేసుకొని. ఇది ఒక టెక్నిక్, హూకాంగ్ మామూలు ఉండదు కదా. మరి అదిగోండి చూడండి, మనమైతే గట్టి ఇచ్చి వడేసినాం. రౌండ్ అయితే మనమైతే విన్ అయితే అయిపోయాము. ఇంకా రెండు రౌండ్లు విన్ అయిపోయాం అనుకో మ్యాచ్ అయితే అయిపోతుంది. కేల్ కథం దుకాన్ బంద్. సో మ్యాచ్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనమైతే ఫినిష్ అయితే చేయడానికి ట్రై చేద్దాము. సో అప్పుడే కదా మన పర్ఫార్మెన్స్ అనేది మామూలు ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకైతే ఎంవిపి అనేది ఇవ్వద్దు. సో మనము ఎన్ని కిల్స్ వీలైతే అన్ని కిల్స్ అయితే కొట్టేద్దాము. మన పర్ఫార్మెన్స్ అలగ్ లెవెల్లో చూపించాలి, మామూలు ఉండదు. అప్పట్లో అంతే ఇంకా మనం అరే ఇక్కడైతే వచ్చేసాడు, మనమైతే కిల్ ఫుల్ కిల్ అయితే వేసేద్దాము డౌన్. ఇంకా ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురు పొజిషన్స్ అదిగోండి, రైట్న ముందైతే ఒకడు ఉన్నాడు. నాకు తెలిసి పైన అదిగో, పైన ఒకడు ఉన్నాడు, మళ్ళా లెఫ్ట్ ఒకడు. అట్ వెళ్తే ఈడు కొడతాడు. అయినా సరే మనమైతే కొట్టేద్దాము. అర్రే ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చేసినాం. బట్ గ్లూ వాల్ అనేది వేసేసిండు. మనం డైరెక్ట్ రష్ వస్తున్నాం, అర్రే మనకు తెలియకుండా అయినా కూడా రష్ వస్తున్నాడు. అర్రే మామూలు ఉండదు, మనమైతే డౌన్ అయితే వేసినాం, ఫుల్ కిల్. మ్యాచ్ అయితే అయిపోయింది, 6 rounds అయితే విన్ అయిపోయాము. ఒకే ఒక్క రౌండ్ విన్ అయిపోయామనుకో మ్యాచ్ అయితే అయిపోతుంది. సో ఈ రౌండ్ మామూలు ఉండదు, ఈ రౌండ్ మనము గట్టిగా కొట్టేద్దాము. ఈ రౌండ్ కొట్టేసినాం అనుకో సేమ్ మ్యాచ్ లానే మనము సేమ్ రష్ అయితే వెళ్ళిపోతాం. సో అక్కడ కొంచెం లేట్ అయితే అయిపోయింది. వీళ్ళు అయితే చాలా ఫాస్ట్గా ఎలా వచ్చారు నాకైతే అర్థం కావట్లేదు. ఫుల్ కిల్ కూడా వేసేసారు. ఇంకా ముగ్గురు ఉన్నారు, 3 vs 4 ఏమవుతుంది. అర్రే మనోడిని కూడా డిసి ఫ్లాష్ని కూడా కొట్టేసారు. అర్రే ఇంకొకడు ఓన్లీ డాడీ కాలింగ్ ఒక్కడే ఉన్నాడు, 1 vs 3 కొడతాడా లేదా. ఒక్కళ్ళనైతే డౌన్ అయితే వేసేసిండు. అర్రే మనోడు ఇంకా డాడీ కాలింగ్ మామూలా ఇంకా. అర్రే ఇద్దరిని డౌన్ చేసిండు, బాగానే ఆడిండు. అర్రే మనోడు ఏంటి అసలు ఎమోట్ లేస్తున్నాడు, వేసింది లవ్ ఎమోట్ అయ్యా లైట్. బట్ మనం ఇన్ని విన్ అయినా మనమైతే ఎమోట్ వెళ్ళలేదు. బట్ మనోడు అయితే ఎమోట్ వేసిండు, వేరే లెవెల్ కదా.
మనం ఈ రౌండ్ కూడా సేమ్ మనకి ఇదే ప్లేస్ వచ్చింది. మనమైతే డైరెక్ట్ సేమ్ ఇందాకలానే రష్ అయితే వెళ్ళిపోతున్నాము. మనము అర్రే ఫుల్ డ్యామేజ్ నాకైతే వేసేసిన ఒకరిని, అర్రే ఇంకొకరికి 101 రెడ్ అయితే నెంబర్ అయితే పడ్డది. అర్రే నేనైతే డౌన్ అయిపోయినా. ఏంటి అసలు మ్యాచ్ మరీ ఘోరంగా అవుతుంది. అరే నేను డౌన్ చేసినైతే వాళ్ళైతే రివైవ్ అయితే ఇచ్చేసారు. ఇంకా 3-4 సిచ్యువేషన్. డాడీ కాలింగ్ అయితే ఉన్నాడు, ఫుల్ అంటే ఫుల్ డ్యామేజ్. చూడండి అక్కడ కొడతాడా లేదా. 3-4 చూడాలి. అరే మనోడు లోపల, అరే ఏమన్నా గ్లూ వాళ్ళు కొడుతున్నాడా అసలు. సేమ్ స్ట్రీకింగ్ టైప్. అరే బాగా ఆడిండు డౌన్ అయితే. అరే డాడీ కాలింగ్ డౌన్ అయితే అయిపోయాడు. ఇంకా 2-3 వీళ్ళు మ్యాచ్ కొడితే మస్తు ఉంటుంది. మ్యాచ్ అయితే ఓపి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2-3 సిట్యువేషన్ అయితే వచ్చేసింది. మన నయానసీన్ అయితే డాడీ కాలింగ్కి రివైవ్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాడు. బట్ డాడీ కాలింగ్ పక్కనే ఒకడైతే కాపేసుకొని అయితే ఉన్నాడు. మనోడు కొడతాడా లేదా చూడాలి. అర్రే మనోడైతే డౌన్. అర్రే కొట్టేశాడు కదా. డాడీ కాలింగ్ అయితే ఫుల్ కిల్ అయితే అయిపోయాడు. ఇంకా ఒకే ఒకడు ఉన్నాడు. 1 కొట్టేసినామనుక అయిపోతుంది మ్యాచ్. అర్రే డీసీ ఫ్లాష్ పడైపోయాడు. ఓన్లీ 1-1 అయితే 1-1 సిచ్యువేషన్ అయితే వచ్చేసింది. నయా నసిన్ కొడతాడా లేదా. నయా నసిన్ గిల్డ్ పరువు కమాన్ కొడతాడా లేదా. నయా నసిన్ అందరికి తెలుసు, ఫేమస్ గిల్డ్ అయిన హిందీ యూట్యూబర్. అర్రే ఫైనల్ అయితే కొట్టేసిండు మామూలుగా లేదు. బట్ ఎంవిపి ఎవరు వచ్చారు. అరే ఎంవిపి అయితే మనమే ఫైనల్ అయితే వచ్చేసినాం. నాకైతే చాలా ఇష్టం ఎంవిపి రావటం. అది కూడా ఇంత పెద్ద ప్లేయర్స్తో ఆడేటప్పుడు ఎంవిపి వస్తే ఆ మజా ఆ కిక్కే వేరు, అసలు మామూలుగా ఉండదు. ఎవరైతే వీడియో అయితే చూస్తున్నారో అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కొట్టండి. మనమైతే 14K చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాము. సో ఇది ఒక చిన్న రిక్వెస్ట్. మనమైతే డాడీ కాలింగ్ గిల్డ్ లెఫ్ట్ అయ్యాక కూడా మన డాడీ కాలింగ్ అయితే మన ఫ్రెండ్ లిస్ట్ అయితే ఉన్నాడు. అదే ఫ్రెండ్షిప్ అయితే మేమైతే మెయింటైన్ అయితే చేస్తున్నాము. సో ఆయనకి యాటిట్యూడ్ అనేది ఏం లేదు, చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే చెప్పండి కామెంట్ సెక్షన్ లో. నేనైతే ఇంకా వీడియోస్ అయితే చేస్తాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని అయితే చెప్పండి. సో బాయ్ బాయ్, లవ్ యూ గైస్.